ఘన చరిత్ర గల పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు గత 4 దశాబ్దాలుగా కలగానే మిగిలిపోతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేసిన విజ్ఞప్తికి మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించడంతో పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురించాయి. మంత్రి హామీ మేరకు పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ. పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి పట్టణానికి ఘనమైన చరిత్ర ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ తర్వాత పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రం, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం, ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న పెద్దపల్లి నగర పంచాయతీగా, ప్రస్తుతం మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. అలాగే జిల్లా కేంద్రంగా అవతరించింది. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు నోచుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే బస్ డిపో లేని జిల్లా కేంద్రంగా పెద్దపల్లి మిగిలిపోయింది. సుమారు 3 దశాబ్దాల క్రితం పెద్దపల్లికి మంజూరైన బస్ డిపో స్థలాభావం వల్ల మంతనికి తరలి వెళ్ళింది. ఆ తర్వాత పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన గోనె ప్రకాశ్రావు, సోమవారపు సత్యనారాయణలు ఆర్టీసీ చైర్మన్లుగా పనిచేసినప్పటికీ పెద్దపల్లి జిల్లా కేంద్రం బస్ డిపోకు నోచుకోలేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేస్తామని నేతల హామీలు నీటి మీది మూటలుగానే మిగిలిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో లేకపోవడంతో జిల్లా కేంద్ర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే నానా అవస్థలు పడవలసి వస్తుంది. పెద్దపల్లి బస్టాండ్ నుండి ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, గోదావరిఖని, మంథని, మంచిర్యాల్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. బస్ డిపో లేకపోవడంతో ఇతర డిపోల నుంచి వచ్చే బస్సుల కోసం ఎదురు చూడవలసి వస్తోంది. ఇతర ప్రాంతాల నుండి వచ్చే బస్సుల్లో సీట్లు ఖాళీ లేకపోవడంతో స్థానిక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెద్దపల్లి నుండి కాల్వ, శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, చొప్పదండి, ఎలిగేడు, ధర్మారం తదితర గ్రామీణ ప్రాంతాలకు అరకొరగా మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు పెంచే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల రద్దీ మరింతగా పెరిగింది. దీంతో పెద్దపల్లి బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో సందడిగా ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేయిస్తానని ఎన్నికల ముందు, ఆ తర్వాత అనేక సార్లు హామీ ఇచ్చారు. అలాగే ఇటీవల కాల్వ, శ్రీరాంపూర్ మండల పర్యటనకు వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఇప్పుడు కొత్త రిపోర్ట్ చాలా
దీంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తే జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లభిస్తుందని పలువురు ఆశిస్తున్నారు. పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.